gentlemen and boys and girls, welcome to the 8th Pantaloon South India International Movie Awards, co-presented by Hello App. 2012లో ప్రారంభమయ్యి 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో అద్భుతాలని, వాటి వెనుకున్న టాలెంట్స్ని ప్రేక్షకుల గుండెల్లో జిలుగులు నింపే ఎందరో తారల్ని ఒకే వేదిక మీద సత్కరించాల్సిన సంకల్పంతో మొదలైంది సైమా. 4 భాషల్లో జరుగుతున్న ఈ సినిమా అవార్డ్స్ వేడుక సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఈవెంట్స్లోనే ఒక రారాజు. అందుకే సింగపూర్, మలేషియా, అబుదాబి, దుబాయ్ ఇలా ఎక్కడ నిర్వహించిన ప్రతి సంవత్సరం సైమా వేడుకకి వచ్చి ఈ వేదిక మీద తలుక్కుమనే తారలు పెరుగుతూనే ఉన్నారు. ప్రేక్షకులకి అంతులేని సంబరాల్ని పంచుతూనే ఉన్నారు. దట్ ఈస్ వై సైమా ఇస్ ద మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్. మై కో హోస్ట్ ఫర్ ది ఈవినింగ్ ఇస్ ది అమేజింగ్లీ టాలెంటెడ్ రాహుల్ రామకృష్ణ. ఈజ్ అ లిరిసిస్ట్, రైటర్, యాక్టర్ అండ్ ఈస్ డన్ అ లాట్ ఆఫ్ స్ట్రీట్ ప్లేస్ ఆల్సో అండ్ హీ వర్క్స్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్. అండ్ మై కో హోస్ట్ ఫర్ ద నైట్ ఇస్ ప్రియదర్శి. అంతే. తెలుగు అండ్ కన్నడ సినిమా పరిశ్రమకు 2018 చాలా గొప్ప సంవత్సరం. మన హిస్టరీలో గుర్తుండిపోయే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కాసులో వర్షం కురిపించి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్గా నిలిచింది. 2018 తెలుగు సినిమాకే గొప్ప సంవత్సరం కాదు, పర్సనలీ మా ఇద్దరికి కూడా చాలా గుర్తుండిపోయే సంవత్సరం. ఎస్, ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ గీతా గోవిందం, వేర్ ఐ ప్లేడ్ ద హీరోస్ ఫ్రెండ్, అండ్ ఇన్ తొలి ప్రేమ ఐ ప్లేడ్ ద హీరోస్ ఫ్రెండ్, ఆర్ సమ్మోహనం, వేర్ ఐ ప్లేడ్ ద హీరోస్ ఫ్రెండ్, ఆర్ పడి పడి లేచే మనసు, వేర్ ఐ ప్లేడ్ ది హీరోస్ ఫ్రెండ్, ఆర్ ఆఫ్ కోర్స్ మిఠాయి, మిఠాయి, వేర్ వి ప్లేడ్ ఈచ్ అదర్స్ ఫ్రెండ్స్. అరే దర్శి, ఈసారి మనతో పాటు కో హోస్ట్ చేయడానికి ఇంకెవరు లేరు, మనం ఇద్దరమే సైమా హోస్ట్ చేస్తున్నాము, కుమ్మేద్దాం రా మామూలుగా. అండ్ ఈసారి మలే మైలేజ్ అంతా మనదే రా, మనమే 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 కొట్టేయాలి. Come on, give me a high five. Aapandi. Welcome to the 8th Pantaloons Saima Awards 2019. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీ పెద్దలకు, అలాగే కన్నడ ఇండస్ట్రీ పెద్దలకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. What a fantastic year it has been for the Telugu film industry and Kannada film industry. Telugu film industry lo 2018 samvatsaram 77% success rate ni chusindi. Enni rakalaina cinemalandi, village kadala nunchi antariksham varaku mana kadalu prayanam chesayi. Oh, Godachari, alage ee nagaraniki emaindi, Care of Kanchirapalam, Rangasthalam, Bharat ane nenu and Aravinda Sametha. దానితో పాటుగానే మహానటి లాంటి బయోపిక్తో బయోపిక్లకి పునాది వేసింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమాకి 7 నేషనల్ అవార్డ్స్ రావడం మామూలు విషయం కాదు. నేషనల్ అవార్డ్ విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ లెట్స్ స్టార్ట్ దిస్ ఇయర్స్ సైమా అవార్డ్స్ 2019. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంటే అది ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ ని హోస్ట్ చేయాలంటే కేవలం మా వల్ల ఏమవుతుందని కరెక్ట్, మీ వల్ల ఏమవుతుంది వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. అంటే మాకు డబ్బులు ఇచ్చారు. ఓ, మిమ్మల్ని కూడా మాట్లాడారా? ఓకే, కానీ మీరు యాక్టర్స్ కదా, అసలు హౌ? అంటే ఇంతకుముందు మేము హీరో ఫ్రెండ్స్గా చేసాం, ఇప్పుడు యాంకర్ ఫ్రెండ్స్గా చేద్దామని. దట్స్ అ గుడ్ ఐడియా, యాంకర్ ఫ్రెండ్స్ దర్శి అండ్ యాంకర్ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ, స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామా? ఎంతైనా సుమక్క, నువ్వు లేనిది ఏ సినిమా స్టార్ట్ కాదు, ఏ సినిమా ఫంక్షన్ స్టార్ట్ కాదు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్, అసలు ఉంటేనే కొబ్బరికాయ కొట్టినట్టు. ఏ సినిమా స్టార్ట్ కాదు, మీ అర్జున్ రెడ్డి స్టార్ట్ కాలే, మీ పెళ్లి చూపులు స్టార్ట్ కాలే, చూస్తుంటే బాగానే వేస్తారు బిస్కెట్లు. మిమ్మల్ని ఎఫర్ట్ చేసేంత పైసలు లేవు కదా, అలా అన్నారు. బాగుంది. We would like to thank our sponsors without whom this show wouldn't have been possible. Title sponsor Pantaloons, co-presented by Hello App. Associate sponsors Bharati Cement, Unibic Cookies, Lot Mobiles, Diamond Producers Association, Jio Savan, Haldirams, Qatar Tourism. Pantaloons Saima 2019 is hosted by 1FM Qatar Ki Dhadkan. Our venue Lusail Sports Arena is brought to you by Ministry of Culture and Sports. Official Airways Qatar Airlines.
Let's start with our awards category for tonight. Yes, award winners andarki munduga subhakankshalu telichaptu and abhimanulu chuddama evaravara awardlu gelchukuntunaro. Our first category, Pantaloons Saima Awards 2019 lo Jio Savan Best Playback Singer Male. And to present this award, we would like to call on stage Pragna and Mr. Jayesh Ranjan, Principal Secretary Industries, Government of Telangana. Good evening, Qatar. Andriki namaskaram, elugu namaskara. So I'm here to announce Jio Savan Best Playback Singer Male Telugu goes to Anurag Kulkarni Pillara RX100. Congratulations on the award. Thank you so much. Hi Darshi garu, how are you? I'm good. Venakal mem kuda unnam, mammalu kuda balakarichu. Ma'am, meeraithe na co playback singer. Oh, avuna? Nu kada nenu. Nenu kuda alanta goram chesanu le kani adu enduku paadandi swami. Andarki namaskaram. Thank you so much Saima for this award. It created a lot of belief in me to work more hard. Chetana Prasad garu anta adbhutamaina lyrics rasundakapothe adi ee roju inta popular ayyedi kaadu. So vallidderki kuda ee award dedicate chestunanu. Okay, moving ahead to our next category, and the next is Jio Savan Best Playback Singer Female in Telugu. And to present this award, we would like to call on stage Pannaga Bharana and Nidhi Agarwal. మంచి స్మార్ట్ గా అనిపిస్తున్నావు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎల్రిగూ నమస్కార. జియో సావన్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ తెలుగు గోస్ టు మాన్సి రంగమ్మ మంగమ్మ ఫ్రమ్ రంగస్థలం. Hi Mansi. Hello Darshi garu. Hello. She doesn't remember my name, it's okay. Rahul, aina peru Rahul. Hello Rahul anti. Hello Rahul garu. Andriki namaskaram. Hi Qatar. Sapudela. I know you're all having a great evening. Are you all having fun? Yes, I thought so. First of all, Saima, thank you so much. This is like a dream come true because I've always wanted to have this beautiful award in my hand, and thank you Devi garu for giving me Rangamma Mangamma. Oka million times cheppanu already. Thank you sir. Inkok sari, thank you so much sir for giving me Rangamma. And Sukumar sir, thank you so much for making me a part of Rangasthalam. Alage Chandrabos garu, thank you so much for the beautiful lyrics. And Devi sir for teaching me what it meant. నేను తెలుగు అమ్మాయి కాదు. సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డి నాట్ బిలీవ్ దాట్, అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు దేవి సార్ ఫర్ మేకింగ్ మీ సౌండ్ సో అథెంటికలీ ఈస్ట్ గోదావరి గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ సాయమా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ మై గురూస్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై లిరిసిస్ట్, మై మూవీ, ద హోల్ క్రూ ఆఫ్ రంగస్థలం. మాన్సీ, మీరు ఆ సాంగ్ మీరు పాడడానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్, ఇక్కడ ఎవరైనా దానికి చిన్న డాన్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలా బాగుంటుంది. నేనేంటి మనసు, మన రంగమ్మ అక్కడే కూర్చొని ఉంది చూడు. ఏమిటా నీ పెదవ మాట్లాడరా, మన కత్తారేదా
Ladies and gentlemen, put your hands together for the really lovely Anasuya Bharadwaj. నా కాళ్ళకి కూడా దండం ఏం పెట్టకు పద పాట ఆట రెండు హోజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ మాన్సి, థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Moving ahead to our next category, and the next is Pantaloons Best Lyric Writer. And to present this award, we would like to call on stage Sanjana Galrani and Pantaloons Style Icon Award contest winner. Award for Haldiram Best Music Director Telugu. And to present this award, we would like to call on stage Nidhi Subbaya and Sai Kumar Garu. Jai Bharat. Ari amma kotta amma evaru madhyalo చాలా పాత అంటే పురాణ తవ్వకాల్లో నేను ఏమైనా బయటపడ్డాను అనుకుంటున్నావా? ఎలా చూస్తున్నావు? జురాసిక్ పార్క్ లాగా టియర్స్ ఇండస్ట్రీ. హల్దీరామ్ ప్రెజెంట్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు గోస్ టు ఇంకెవరికి? ఒక్కరికే. ఫర్ అ వండర్ఫుల్ ఫిలిం రంగస్థలం డిఎస్పి. డిఎస్పి పాడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ కతార్, హౌ ఆర్ యూ? లెట్స్ కీప్ లవింగ్ ఇండియా అండ్ మోర్ దెన్ దాట్ లెట్స్ కీప్ లవింగ్ ఈచ్ అదర్, లెట్స్ కీప్ లవింగ్ ఆల్ ది హ్యూమన్స్. ఐ లవ్ యూ ఆల్ ది బ్రదర్స్ అండ్ నాట్ సిస్టర్స్. ఎందుకంటే మా చెల్లి నాకు ఒకసారి చెప్పింది, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు, చెల్లి మాత్రం నేను ఒక్కదానే ఉండాలని రూల్ పెట్టింది. నేను చెల్లి మాట ఇప్పుడు జవ దాటను, అప్పటి నుంచి అదే ఫాలో చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు మై డియరెస్ట్ సిస్టర్ పద్మిని ప్రియదర్శిని, అండ్ దిస్ అవార్డ్ గోస్ టు హర్. థ్యాంక్ యూ గైస్. దాని తర్వాత డార్లింగ్ సుక్కుబాయ్, మీకు ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈ రంగస్థలంకి ఇందాక బయట అడిగారు ఎవరికి అవార్డు వస్తుందని మీరు అనుకుంటున్నారని, నిన్న మాలో ఎవరికి అవార్డు వచ్చినా అది సుకుమార్ గారికి వచ్చినట్టే అని. అండ్ ఇది మనస్ఫూర్తిగా చెప్పిన నిజమైన మాట, ఎందుకంటే ఆయన యొక్క క్రియేషన్ ఈ రంగస్థలం. ఎప్పటి నుంచో ఒక ఫోక్ మ్యూజిక్ బేస్ మ్యూజిక్ చేయాలని ఒక పెద్ద కోరిక ఉండేది, ఆ కోరిక సుకుమార్ గారు వాళ్ళు తీరింది. థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్ ఆఫ్ మేకింగ్ ఫోక్ మ్యూజిక్ కమ్ ట్రూ. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, థ్యాంక్స్ టు ద అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ సమంత అండ్ రాండీ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ టర్నింగ్ అవర్ మ్యూజిక్ ఇన్ టు ఫెంటాబులస్ విజువల్స్. ద కాంబినేషన్ ఆఫ్ రాండీ సార్ అండ్ సుకుమార్ గారు ఈజ్ అల్టిమేట్ ఆల్వేస్. అండ్ చంద్రబోస్ గారు, రంగస్థల మ్యూజిక్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ యువర్ పెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీవన్. మాన్సి ఇక్కడ ఉంది కాబట్టి మాన్సికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ ఆడియోకి మేము వి గాట్ లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ రూరల్ ప్లేసెస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దే ఆల్ హ్యాడ్ ట్రావెల్డ్ ఫ్రమ్ వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ది లాంగ్వేజ్, ఆన్ ది వర్డ్స్, ఆన్ ది మ్యూజిక్, ఆన్ ది ఇన్స్ట్రుమెంట్స్. సో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ రాజమండ్రి, కాకినాడ, ఇంకా ఏయో ప్లేసెస్ నుంచి. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దేర్ ఇన్పుట్ అండ్ ఆల్ దేర్ హార్డ్ వర్క్, రంగస్థలం ఈజ్ సౌండింగ్
like what it is actually. So thank you guys. Thank you all. And love you, Saima. And the next award is Pantaloon Saima, Best Art Director, Telugu. So Pantaloon Saima, Best Art Director, Telugu goes to... Malli, Rangasthalame, Monica and Ramakrishna Garu. So much to Sukku sir and Randy sir for being so good as a director and DOP, and Charan sir, Samantha, our producers. Thank you, Saima. Sai garu, ippudu meeru dialogue chepte vinalanukuntunnaru prekshakulu okkasari. Mee okka dialogue anta okkasari. Kaanta iro mooru simhagalu neetige nyayakke dharmakke pratirupavagidre. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. సో థ్యాంక్ యూ. నిమ్మెల్లరిగూ గొత్తు, మీ అందరికీ తెలుసు నా మాతృభాష తెలుగు, కానీ జీవనద భాషే కన్నడ. సో సిరిగనడం గెలిగే, సిరిగనడం బాల్గే. దక్షిణ భారత సినిమా హంగామా మన సైమ. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. లక్ష లక్ష కొడుకుని నేను దానవీర శూర కర్ణన, చిక్కు వయసు నింద బెలసిద్ద తండెన, హెన్కొట్ట మావన, ఇలా తింగ్లా తింగ్లా శాలరీ కూడా స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? ನಾನು ಹಾಕಿರೋದು ಲಂಚದಾಸಗೆ ಪಕ್ಷ ಬದಲಾಯಿಸೋ ಖಾದೀನೂ ಅಲ್ಲ, ಮಂಚದಾಸಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋ ಕಾವಿನೂ ಅಲ್ಲ. ಲಂಚ ಮಂಚ ಅನ್ನೋ ಲುಚ್ಚಾಗಲಿಗೆ ಇಂಚಿಂಚಲ್ಲು ಹೊಡೆಯೋ ಖಾಕಿ ಖದರ್ ಖಾಕಿ. ಸೊ ಜೈ ಭಾರತ್, ಜೈ ಹಿಂದ್. ಸರ್ ಸರ್, ನೀರ್ ವೆಳ್ಳೆ ಮುಂದು ಮಾ ಪಿಲ್ಲಲಿದ್ದರು ಮೀ ದಗ್ಗರ ನಿಂಚಿ ಆ ಡೈಲಾಗ್ ನೇರ್ಚುಕೋವಾಲಿ ಮುಚ್ಚಟ ಪಡ್ತುನ್ನಾರು. ವಳಗೆ ಒಕ ಅದ್ಭುತವಾದ ಡೈಲಾಗ್ ಹೇಳ್ತಾನೆ ಬಿಡಿ ಸರ್. ಚೆಪ್ಪಾ ಚೆಪ್ತೇ ಚಾಲ್ ಮೀರು ಸರ್. ಸರ್ ಸರ್, ಚಾಲಾ ಈಜಿ ಸರ್. ರೆಡಿ ಸರ್. ವಿವಿಧ ಫಲ ಭರಾನತ ಶಾಖಾ ಸಿಖಾ ತರುವರ ವಿರಾಜಿತಂಬು. ರಾಜಿತ ತರುಸ್ಕಂದ ಸಮಾಶ್ರಿತ ದಿವ್ಯ ಸುರಭಿಲ ಪುಷ್ಪ ವಲ್ಲೀಮ ತಲ್ಲಿಕಾ ಸಂಭಾಸುರಂಬು. ಅಲಾಗೇನಂಡಿ. ಭಾಸುರ ಪುಷ್ಪ ಗುಚ್ಛ ಶ್ರವನ್ ಮಧುರ ಮಧುರ ಸಾಸ್ವಾದನಾರ್ಧ ಸಂಭ್ರಮದ ಭ್ರಮರ ಕೋಮಲ ಝಂಕಾರ ನಿನಾದ ಮೇದುರಂಬು. ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ. ಮೇದುರ ಮಧುಕರ ಘನ ಘನಾಘನ ಶಂಕಾನತ್ತನ ಕ್ರೀಡಾಭಿರಾಮ ಮಯೂರ ವಾರ ವಿಸ್ತೃತ ಕಲಾಪ ಕಲಾಪ ರಮಣೀಯಂಬು. ವಿನಬಳ್ಳ ಮಾಮ ವಾಳಿದ್ದರು ಆ ಡೈಲಾಗ್ ಚೆಪ್ಪೇಲಪ್ಪ ಬಕೆಟ್ ನನ್ನೆಸೆಯಲ್ಲ ಉನ್ನತ. కృష్ణ గారు, దయచేసి నెక్స్ట్ టైం అవార్డ్స్ని స్విట్జర్లాండ్లో పెట్టండి సార్. ఈ ఖతారు అబుదాబి దుబాయ్ అంటే చోటలు చచ్చిపోతున్నాం. పైగా నేను కూడా ఈ మధ్యన డైట్ ఫాలో అయ్యాను, కొంచెం సుధీర్ బాబులో ఫిట్లా ఉండాలని. ఎనీవేస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ది అవార్డ్స్, డైమండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్. టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ సందీప్ కిషన్ అండ్ తేజస్విని ప్రకాష్. ఇందాక వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నాను. ఎందుకంటే ఎదురుకుండా చిరంజీవి గారు కూర్చున్నారు. సో ఫస్ట్ టైం ఐ థింక్ సాయిమాకి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, చిరంజీవి గారు ఎదురుకుండా స్టేజ్ మీద అవార్డు ఇచ్చే అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ సాయిమా. ద విన్నర్ ఈజ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫీమేల్ గోస్ టు పాయల్ రాజ్పూత్ ఫర్ అలెగ్జాండర్. అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హలో దోహా, వాట్స్ అప్? వెల్,
థ్యాంక్ యూ సో మచ్ సైమా ఫర్ ఆనరింగ్ మీ విత్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ అండ్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఫర్ మీ అండ్ మేడ్ దిస్ హ్యాపన్. ఐ ఎమ్ వాట్ ఐ ఎమ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెన్ ఐ వాజ్ సైనింగ్ RX 100 ఐ వాజ్ రియలీ అప్రిహెన్సివ్ లైక్ ఐ డోంట్ నో వాట్ టు డూ దిస్ క్యారెక్టర్ దిస్ కైండ్ ఆఫ్ జోనర్ ఐ నెవర్ డిడ్ ఇట్ బిఫోర్ సో యా డెస్టినీ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే and this is what happened that I'm standing today here receiving this award means a lot and one more thing I really want to thank the most important person in my life without him my success story is incomplete Ajay sir would you mind if I call you on stage to present this award to me chala chala thanks for giving me this movie you have changed my life completely thank you so much and present me RX 100 nee life e kaadu chaala mandi life lo marchindi well moving on to the next category of the awards Pantaloon Saima best debutant actor And to present this award, I would like to call on stage Andrea and the chairman of Saima, Brinda Prasad. Pantaloon Saima Best Debut Male Actor Award goes to Kalyan Dev. The thrill of just being a nominee in the best debut category made me feel really good. I feel really awesome. The first time is really special. So I'd like to place on record my gratitude to Saima for giving me this award. And I'd like to extend my congratulations to all the other nominees in this category. And this recognition is a great encouragement. And I'd definitely like to give my best in all my future performances. And I'd like to dedicate this award to my family and to the makers of film Vijeta for always having faith in me. Thank you. Thank you all. Now it's time to invite two special gentlemen who are known to encourage and introduce new talents to our film industry. Please welcome on stage Mr. Vivek Krishnani, Managing Director of Sony Pictures Entertainment India and Mr. Vishnu Induri. Managing Director, Vibri Media and promoters of Saima and CCN. It gives me immense pleasure to be here because we've been hosting Saima since last 7 years and this is the 8th year. And we transformed ourselves from event managers to film producers. And I'm proud to welcome Sony Pictures to South. And we, in collaboration with Sony Pictures, will be offering films for the best debut directors. And we want to give them wings to make their dreams bigger and bigger. Thank you, Saima, and thank you, Vishnu Garu, for having us here. At Sony Pictures, 2019 has been a special year for us. As we take our first steps into the Telugu industry, with our upcoming film Major, which is in collaboration with Mr. Mahesh Babu's production house. It's based on the life of Major Sandeep Unnikrishnan. This is our second outing after the Malayalam film with Prithviraj Sukumaran. At Sony, we believe that we are committed to being a content-led studio where stories reign supreme. South India has some of the best storytellers and all of them are sitting here in front of us today. And at Sony, we'd like to provide an environment which nurtures fresh talent, gives them a distinct voice to present differentiated content to audiences. And with that, we've been chatting with Vishnu about how do we give this platform to this fresh talent. And we believe the time is now. And I think if we can make this happen, there'll be a lot of fresh stories, fresh voices, and lots of entertainment to bring to audiences in the coming years. So thank you very much. And we hope to make
all of you guys proud. Thank you. Thank you, sir. Great Thank news. We request you to stay back to hand over the next segment of awards, which is Pantaloons Saima Best Debut Director Telugu. And the winner is Ajay Bhupati for RX100. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ మూవీని ఇంతలా చూసి హిట్ చేసిన ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. అందరూ కొత్త వాళ్ళతో తీసిన మూవీ అండి ఇది. నేను హీరో, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అందరూ కొత్తే. కొంచెం డిఫరెంట్ స్టోరీతో వెళ్దామని చెప్పి నేను RX100 అనే స్టోరీని ఎంచుకున్నాను. నేను నమ్మాను చాలా. నా తర్వాత నా ప్రొడ్యూసర్ నమ్మారు, హీరో, హీరోయిన్ అందరూ, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ నమ్మి నా వెనకాల నేను ఏది చెప్తే చేయడం వల్లే నాకు ఈ హిట్ వచ్చింది. ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాల్సింది నా మ్యూజిక్ డైరెక్టర్కి. లైఫ్లో నేను మర్చిపోలేని సాంగ్స్ ఇచ్చాడు ఇందులో. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను RX100 తీసానని. అందరూ డెడికేట్ చేసినట్టు ఈ అవార్డు కూడా ఒకరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. తను మీకు ఎవ్వరికే తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు, తనకు తెలుసు అంతే. తనే ఓఐని. తను ఎవరంటే నా సినిమాలో హిందూ క్యారెక్టరు. ఎవరినైతే ఇన్స్పైర్ చేసుకుని నేను ఈ స్టోరీ రాసుకున్నానో తనే ఓఐని. తనకే ఈ అవార్డు అంకితం. థ్యాంక్ యూ వెరీ మచ్. Pantaloons Saima Awards 2019 లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్. అండ్ టు ప్రెజెంట్ this award, we would like to call on stage Allu Arvind Garu and Chamundeshwar Nath Garu. Haldiram presents Best Actor in a Supporting Role. Female. And to present this award, may we please request Shreya Seran to please come on stage. Haldiram presents Best Actor in a Supporting Role. Female, Telugu goes to Anusuya Rangasthalam. And the winner also gets a gift hamper from Haldiram. Andariki namaskaram. Yallarigu namaskara. Marhaba doha. Rangamatha, naaku meeku andariki life changing ayipoyindani naaku telusu. And ippudike chaala thank you lu mostunna Sukku sir ki maroka thank you. Inka bold and thank you cheppe avakasam raavalani nenu manaspoorthiga korukuntunnanu. My three movies, Sukku sir, my city babu, and I miss him today. Unte bond is wide picture danni. And Randy sir. Randy sir, thank you so much once again. And Devi, actually naku no party led gaani naku BGM chaala ishtam RR adi kuda emmanti isthanu kani ippudu first. Anyway, thank you so much for loving Rangamata. Chiru sir, thank you so much. Rangasthalam pre-release event lo meer cheppina maatlato naaku chaala chaala confidence ayipindi inka anukunanu. And thank you so much sir for saying all those kind words. And team Rangasthalam, thank you so much. Thank you Shreya, thank you for presenting this award. You hoti, thank you. Thank Oy, you so much. Ala pilakandra babu umma ayina asle Dubai lo unnadu. మీ ఆయన అంటే మా ఆయనేగా. యూనిబిక్ కుకీస్ బెస్ట్ యాక్టర్ ఇన్ ద సపోర్టింగ్ రోల్ మేల్.
Telugu. And the award goes to Unibig Cookies. Best actor in a supporting role, male Telugu, goes to Rajendra Prasad Mahanathi. బాపు గారి స్నేహంలో నేను యాక్ట్ చేయడం రాజేంద్ర ప్రసాద్ డెబ్యూ ఫిల్మ్ అది. సో నట కిరీటి, ఎన్నో మంచి వేషాలతో మిమ్మల్ని అందరిని అలరించిన రాజేంద్ర ప్రసాద్ తరఫున తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ సైమా అండ్ కంగ్రాట్స్ టు రాజేంద్ర ప్రసాద్. మన దగ్గర ఒక వాచర్ ఉందా రెడీగా గిఫ్ట్? అమౌంట్ ఎంతో చెప్పొద్దు, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు, చాలా పెద్ద అమౌంట్. కొన్ని డైలాగులు అడుగుతా, ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరు చెప్తారు డైలాగ్స్? కమాన్ చేతులెత్తండి. ఏ ఎవరు ఇక్కడి నుంచి కూడా డైలాగ్ చెప్తా అంటున్నారు. సందీప్, మన హీరో సందీప్ కిషన్. కన్నడ వీక్షకరికి ఎల్లరిగూ నమస్కారం. అబ్బా చెప్పేశాను, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. పొద్దున్న యాక్చువల్లీ రాగానే ఇక్కడ అడిగారండి, అంటే ఏంటి ఎక్సైట్మెంట్ మీకు ఇవ్వాలంటే, మా డార్లింగ్స్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న. ఇమీడియట్గా వాళ్ళేమో సుమ గారు కూడా హోస్ట్ చేస్తారంటే నేను సిల్లీ బాయ్స్ వాళ్ళకి తెలియలేదు, వారు వన్ సైడెడ్ అయిపోద్ది అన్నాను. ఇప్పుడు మా దర్శికి అర్థమవుతుంది. మేము సుమన్ న్యాయం పాటిస్తున్నాం. సుమన్ న్యాయం, సమన్యాయం తీసేసి నేను కొత్త పదం కనిపెట్టా, సుమన్ న్యాయం అని తెలిసిపోతుంది. వేరే యాంకర్లకు కూడా న్యాయం చేద్దాం. అక్క మనోడు సందీప్, నీ చేతిలో మైక్ వస్తే మాకు రాదని తెలుసు, ఎందుకంటే నువ్వు అక్షరాలు నా తమ్ముడివి మాట్లాడడంలో. అందుకే ఒక డైలాగ్ చెప్పు, బాగా చెప్పినట్టయితే ఒక గిఫ్ట్ వచ్చారు గెలుచుకోవచ్చు, లేకపోతే కింద ఉండే వాళ్ళు ఎవరితోనైనా మేము చెప్పించేస్తాం. రెడీగా ఉండండి తిరుమల రెడ్డి గారు, మీరే కాదు డబ్బులు అన్నాక ఎందుకు ఆఫర్ ఇక్కడ అవ్వకూడదు, షేర్ చేసుకుందాం 50-50. వద్దు, ఇక్కడ సుమన్యాయం పాటిస్తున్నాం. ఎస్, డైలాగ్ చాలా ఈజీ డైలాగ్. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. ఇంతకన్నా ఏం కావాలండి, స్టేజ్ ఎక్కి చిరంజీవి గారు డైలాగ్ చెప్పించి డబ్బులు ఇస్తానంటున్నారు, చెప్పేద్దామా? బాగా చెప్తేనే ఇస్తారు అది కూడా. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. అంటే చెక్ చేసిన రఫ్ ఆడిచ్చు వచ్చా? అది రాహుల్ మీద. ఈ డైలాగ్ విన్నాం, ఇప్పుడు ఇంకొక డైలాగ్ చూడప్పా సిద్ధప్పా. అది పిల్లలు పాఠాలు సరిగ్గా చదువుతారో లేదో తెలియదు, కానీ డైలాగులు మాత్రం బాగా గుర్తుంటాయి. చూడప్పా సుధప్పా, సింహం నేను సేమ్ టు సేమ్, ఏంటి నేను గెడ్డం గీసుకోలేను, దీంటి నేను గెడ్డం గీసుకోగలను, అది గీసుకోలేదు అంతే. ఒరిజినల్ నాగేశ్వరంలో తప్పైపోయింది, వన్ మోర్ చెప్పొచ్చా? నో, యు నో మా కాంటెస్ట్ లో ఓన్లీ వన్ టైం మాత్రమే మనం చెప్పగలుగుతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, నేను ఒక్కసారి కమిట్ అయితే తెలుసుగా, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, ఓకేనా? నువ్వు నీ మాట వినకపోతే మేమేం వింటాం చెప్పు. అందుకనే మనం ఒకసారి కింద కళ వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ పర్ఫెక్ట్, నాకైనా జనంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, జనంలోకి మనం, కమాన్ లెట్స్ గో టు ద జనం. థ్యాంక్యూ సో మచ్. హే జనం, మేము వస్తున్నాం. మనం, నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి. సార్, మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే, చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్. ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తి డైలాగ్. నా కాపురం సార్, నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? ఓకే, మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము. చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి, కళ్యాణ్, కళ్యాణ్ చెప్తారా? ఇందాక మూడు డైలాగ్లో నుంచి ఏ డైలాగ్ అయినా సరే చాయిసెస్ యువర్స్. కాదు, అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం, అంతేగా యాంకర్ కాపురం. ఇంకా సార్, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ఫాడిచ్చేస్తాను. అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, మనం అడిగితే కొడతాను అన్నట్టుగా ఉంది కదా, అటు వెళ్ళిపోదాం. సుధీర్ బాబు, హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు ఉన్నారు ఇక్కడ. సుధీర్, మీరు మీ బావ డైలాగే చెప్పండి. అదే, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.
ఇక్కడ నీళ్ళు సరిపడట్లేదా సార్? ఖతార్ లో నీళ్ళు సరిపడట్లేదా? చాలా మెల్లగా చెప్పారు. ఇంకొకసారి మా కోసం టేక్ టూ. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. పో. ఓకే 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 సార్, థ్యాంక్స్. మీరు కమిట్ అయ్యారని మాకు బాగా అర్థమైంది. ఇందాక మన డైలాగ్ కాంటెస్ట్ ఏదైతే మనం రన్ చేసామో దాని విన్నర్ ఎవరో డిక్లేర్ చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని జడ్జిగా వ్యవహరించి ఒక పెద్ద తరహాగా అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముగ్గురు పోటీదారులు ఉన్నారు ఇందులో, సుధీర్ బాబు గారు, కళ్యాణ్ అండ్ సుకుమార్ గారు. సుకుమార్ గారా? సందీప్ కిషన్. సుకుమార్ గారు చెప్పలేదు. యాక్చువల్గా మీరు అడిగిన డైలాగ్ అన్ని రేంజెస్లోనే చెప్పింది సుధీర్ గారే, ఒకరే కాబట్టి ఆయనే విన్నర్గా మనం. సందీప్ జస్ట్ మిస్ అయిపోయావు. ప్యాంటలూన్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ కార్డ్స్ని సొంతం చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. We would like to thank our sponsors without whom this show wouldn't have been possible. Title sponsor Pantaloons, co-presented by Hello App. Associate sponsors Bharati Cement, Unibig Cookies, Lot Mobiles, Diamond Producers Association, Jio Savan, Haldirams, Qatar Tourism. Pantaloons Saima 2019 is hosted by 1FM Qatar Ki Dhadkan. Our venue Lusail Sports Arena is brought to you by Ministry of Culture and Sports. Official Airways Qatar Airlines. ఒక జోక్ చెప్తాను. ఒక పెళ్ళం రోజు పాట మొదలు పెట్టగానే మొగుడేమో కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచేస్తాడంట రోజు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవిడ అడిగిందంటే, ఎందుకండి అలా రోజు తలుపులు తెరుస్తున్నారు అంటే, పాడుతున్నది నేను కాదని తెలియడానికి అనిందంట. నవ్వురాలు నవ్వురాలు. నాకు అర్థమైంది మీకు నవ్వు రాలేదని. నవ్వు తెప్పించిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ కేటగిరీ అదే ప్యాంట్లోన్ సైమా బెస్ట్ కమీడియన్ ఇన్ తెలుగు. అండ్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము హెబా పటేల్. The winner for best comedian Telugu goes to one of my favorites, Satya for Chalo. అందరికీ నమస్కారం. నా వరకు నిజమైన ఇండిపెండెన్స్ టు ఫ్యూచర్లో సైరా నరసింహారెడ్డి. నేను పుట్టుకతోటే మెగాస్టార్ ఫ్యాన్ అండి. నా కళ ఇంత త్వరగా నెరవేరుద్ది అనుకోలేదు. ఆయన ఎదురుకుండా నేను అవార్డు ఫస్ట్ అవార్డు, నా లైఫ్లో ఫస్ట్ అవార్డు తీసుకున్నాను. ఎప్పటికైనా మెగాస్టార్ని నేను కలుస్తాను అని నేను ఆయన ఎదురుకుండా అవార్డు తీసుకున్నానమ్మా. నీ ఆశీర్వాదం వల్ల ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ. చెలో సినిమాకి నాకు ఈ అవార్డు వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వెంకీ కుటుంబ గారికి అలాగే ఐరే క్రియేషన్స్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక జోక్ చెప్పేసి వెళ్ళినా చెప్తా. ఒక పెళ్ళి అయిందండి. భర్త అలా బయటకు వచ్చి కిటికీ నుంచి అలా బయట చూస్తున్నాడు. భార్య మలుపులు నలుపుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే, మొదటి రాత్రి చాలా అందంగా ఉంటుందని నా ఫ్రెండ్ చెప్పాడు, ఎలా ఉంటుందో చూస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేటగిరీ పాంటలూన్ సైమా బెస్ట్ యాక్టర్ ఇన్ అ నెగటివ్ రోల్ తెలుగు. అండ్ ది విన్నర్ ఇస్ శరత్ కుమార్ ఫర్ నా పేరు సూర్య. Thank you, Saima. Thank you for this award. My husband is not here today. He's shooting in Hyderabad. I think he would have preferred taking this award from her. Yeah. He would have been more happy, na? Yeah. So, anyway, he'll make up for it. Anyway, thank you so much. I've always appreciated Saima in encouraging actors and bringing a platform like this for all actors to feel loved, encouraged,
and, you know, goading us to move on. Thank you and keep this going. Thank you so much. Next is the award, Bharati Cement Best Film, Telugu. And to present this award, we would like to call on stage Ravindra Reddy Garu and Radhika Sharath Kumar Garu. Best Telugu film goes to Mahanati. చాలా సంతోషంగా ఉంది దిస్ రికగ్నిషన్ ఫర్ మహానటి. థ్యాంక్ యూ సైమా. దిస్ ఇస్ ఫర్ బెస్ట్ ఫిల్మ్, సో ఐ షుడెంట్ బి టాకింగ్ మచ్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాగి, స్వప్న, ప్రియాంక, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు నాగాశ్విన్, ప్రియాంక అండ్ స్వప్న, అండ్ ఆల్సో టు కీర్తి. యా ఓకే. అరే రాహుల్, ఇప్పుడు దాకా ఇచ్చిన అవార్డ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇచ్చే అవార్డ్ చాలా ఇంపార్టెంట్ రా. అసలు ఇది దిస్ ఇస్ ద పివోటల్ అవార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే ఓకే. వాళ్ళని ఇంప్రెస్ చేసినారు మనకి. అరే ఎవరు గెలిచినా కూడా సార్ మైండ్ బ్లోయింగ్, సార్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి సార్ అన్నా. నేను కూడా చెప్తారా, అన్నయ్య సినిమాలో అన్నయ్య చెప్పింది జంప్ జంప్స్, ఇది జంప్ ఆఫ్ ఫిల్మ్ సార్ అని చెప్పాలి. సూపర్ సూపర్ ఓకే. సో ఓకే ఏమో మరి ఏమో వర్బల్ డైర్ ఏమో కానీ సంపుతుంది రా. ఎప్పుడు ముందే రా, ఎప్పుడు ముందే ఆవిడే హెల్ప్. అవార్డ్స్ అదే అదే అర్థమైంది. పదండి పదండి. అసలు వెనకాల ఏం జరిగిందో సగం మట్టికి అర్థం కాలేదు, కానీ మీరేం మాట్లాడారో నాకు మాత్రం బాగా అర్థమైంది. ఎనీవే నెక్స్ట్ క్యాటగిరీ Pantaloons, Saima Best Director, Telugu. And the award present cheyadaniki vedik meda aahvaninchestunnamu Allu Arvind garni and alage Tirumal Reddy garni. Meeku andariki telusa mee oorike ikkadi cheppadam gaani Best Director Telugu Sukumar Rangasthala. సుకుమార్ని మాట్లాడమంటే నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అంటున్నాడు సుకుమార్. న్యాయం కాదు, ఎందుకంటే ఎంచుమించు అందరూ మనవాళ్ళే ఉన్నారు ఈ సినిమాలో. నా మేనల్లుడు హీరో, నువ్వు నాకు కావలసినోడు, నువ్వు డైరెక్టరు, నువ్వే మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ విష్ణు అండ్ సార్. థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ కదా, మీకే చెప్పాను. సో మీ చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ నా సినిమాలో, ముఖ్యంగా నా హీరో చరణ్కి. తన పర్ఫార్మెన్స్ మీకు బాగా తెలిసే ఉంటుంది. సో ఎలాంటి అవార్డుకైనా తన అర్హుడు ఆ విషయంలో. తను లేకపోతే ఈ సినిమానే లేదు. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. ప్రతి క్యారెక్టర్కి సెపరేట్గా, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా లైటింగ్ని డిజైన్ చేసే సినిమాటోగ్రాఫర్ అయినా, అలాంటి వ్యక్తితో నేను చాలా కాలం ప్రయాణించాను. థ్యాంక్స్ టు రత్నల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై సోల్ డిఎస్పీ ఆల్వేస్. ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా కష్టం. అంత ఫోక్ ప్యాటర్న్లో ప్రతి సినిమా, ప్రతి సాంగ్ ఫోక్లో ఉండాలి. ఆ ఫోక్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ తను తీసుకురావాలి. దానికోసం ఎంత కష్టపడ్డాడు తెలుసు. థ్యాంక్స్ దేవి, నువ్వు లేకపోతే ఇంత అద్భుతమైన మ్యూజిక్ లేదు, ఈ సక్సెస్ లేదు. అండ్ రామకృష్ణ ఆ డైరెక్షన్, సినిమాని న్యాచురల్గా ఉంచడానికి తను ఎంత కష్టపడ్డాడో. అండ్ మౌనిక తన గోస్ట్ అండ్ రంగమత్త, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మానసి చంద్రబోస్ గారు, ఎందుకంటే నేను దేవి చంద్రబోస్ గారు ముగ్గురు ఎంత సిచ్యుయేషన్ ఎంత ఎంజాయ్ చేస్తాము అంటే, ఐ థింక్ ఈ సినిమాలో లిరిక్స్కి ఆయన నేషనల్ అవార్డు రావాలి నిజంగా. అంత అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు ఆయన. థ్యాంక్స్ బోస్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే అందరినీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ అవార్డు చిరంజీవి గారికి, ఎందుకు అంటే
మీరే మా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికన్నా చిన్నప్పుడు మీ సినిమా బొమ్మలు 5 పైసలకు అమ్ముకున్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను, అంటే మీ అభిమానిగానే చాలా ఆనందంగా ఉన్నాను. అది చాలా ప్యూర్, అందులో చాలా ప్యూరిటీ ఉంది. తర్వాత మిమ్మల్ని కలిసినప్పుడు ఒక కొత్త దర్శకుడు, అంటే జస్ట్ లైక్ సందీప్ లాంటి కొత్త దర్శకులతో డిస్కస్ చేసినట్టుంది మీతో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తుంటే. సమంతాని తీసుకుందామా లేదా తన పెళ్ళి అయిపోతుందని అందరూ వద్దు అంటే, పెళ్ళి అయితే ఏంటి అమ్మాయి యాక్ట్రెస్ సినిమా చూసే వారి పాటు తీసుకో పెట్టండి అన్నారు ఆయన. అంత ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉంటుందండి. అలాగే కథ వినగానే హీరో చెవిటివాడు అంటే నాకు రెండోసారి చెప్పన్నారు. రెండోసారి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసి ఏం చేస్తున్నావు అన్నారు. సార్ డెఫినెట్గా హీరో వల్ల ఫన్ వస్తుంది సినిమాలో, చాలా బాగుంటుంది అన్నారు. అయితే చేయన్నారు రెండోసారి కథ వినలా ఆయన. అంటే సో హీ నోస్ అనమాట ఏం జరుగుతుంది అనేది ముందు. అలాగే సినిమా 3 గంటలు వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అని సినిమా చూశారు. చూసిన తర్వాత ఎంత ఉంది లెంగ్త్ అన్నారు. 3 అవర్స్ 2 మినిట్స్ ఉందని చెప్పాను. అంటే ఒక్క ఫ్రేమ్ కూడా తీయద్దు సినిమాలు రిలీజ్ చేసేయండి అన్నారు. అంటే కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తన థాట్స్ మార్చుకుంటూ ఇప్పటికీ మేము అందరం కూడా మా జనరేషన్ అందరూ మీలాగే నడుస్తున్నాం. మీలాగే మా స్టైల్ కూడా నవ్వు మా మీలాగే ఉంది. మా ప్రతి ఎక్స్ప్రెషన్ మీలాగే ఉంటుంది. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటాం మా జనరేషన్ అంతా సత్యా చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సార్, దిస్ ఇస్ ఫర్ యూ అండ్ టు మై బ్రదర్స్ పెద్దన్నయ్య, చిట్టిబాబు అన్నయ్య, విజయన్నయ్య అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్ తబిత. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఖతార్, ఖతార్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అండ్ సుమ గారు థ్యాంక్స్. మీకే యాక్చువల్గా అరవింద్ గారు హీరోగా, సుమ గారు హీరోయిన్గా నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను సినిమా. నేను డైరెక్ట్ చేయబోతున్నాను, దానికి చిరంజీవి గారు ప్రొడ్యూసర్. కానీ అరవింద్ గారు ఏం చెప్పారు అంటే సుమ నాకు అక్కలా ఉంది నేను చేయనని చెప్పారు, అందువల్ల ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. బట్ ట్రై డిఫరెంట్గా నేను అరవింద్ గారిని అనిపించి చెప్పండి. సుమ కన్నా చిన్నోడి కింద ఉన్నాను కదా నేను. మా ప్రొడ్యూసర్ గారు అయితే మాకు బాగా నచ్చారు, మేము తర్వాత ఆలోచించాం. సార్ చిరంజీవి గారు మీరే ప్రొడ్యూసర్ అంటే దీనికి. నెక్స్ట్ అవార్డ్ ఇస్ ద పాంటలూన్ సైమా స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్ అండ్ ద విన్నర్ ఈస్ స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్ గోస్ టు సుధీర్ బాబు. థ్యాంక్ యూ సైమా. ఇది యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నిజం చెప్పాలంటే. ఫస్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఇంద్రగంటి గారు. ఐ మీన్ ఇట్స్ లైక్ మై సెకండ్ లైఫ్ సమ్మోను. ఒక యాక్టర్గా అంటే సుధీర్ అంటే ఒక ఫైట్లు చేస్తాడు, స్టంట్లు చేస్తాడు, ఆన్ కొడతాడు, ఇంటి కొడతాడు, కానీ యాక్టింగ్ చేయగలడా అనేది ఒక డౌట్లు ఉంటే ఈ సినిమాతో ఒక తీరిపోయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు అండ్ and the entire team of Sammonam, thank you so much. And Saima, thank you, love you. And Saima puttindi na nen kuda actor ga puttindi adhe year, so 8 years in film industry, so going places Saima, and thank you Chiranjeevi gar sir. Chaala rojulu ayindi eppudo US lo kalisanu, nenu Hyderabad eppudu kalise chance kuda raatledu. Thank you, thank you so much sir. And Sammonam ki meer ichina I mean feedback, that's too good sir. Thank you so much sir. And the next award is Pantaloon Style Icon Male. Pantaloon Saima దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో గత 8 సంవత్సరాలుగా ఒక మార్గదర్శిలాగా ఉండి కళల పరంగా సాంకేతిక పరంగా ఎన్నో ఘన విజయాలను సాధించింది. దక్షిణ భారతదేశంలో స్టైల్ మరియు ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను కనపరుస్తూ ట్రెండ్ సెట్ చేసే వారి కోసం పాంటలూన్ సైమా ఒక ప్రత్యేకమైన అవార్డును అందిస్తోంది. అదే పాంటలూన్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్. పాంటలూన్ సైమా 2019లో స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం వేలాది మంది పోటీ పడ్డారు. పాంటలూన్స్ భారతదేశ ఫ్యాషన్ జర్నీలోనే ఒక పెద్ద అడుగు వేసింది. సైమా స్టైలింగ్ పార్ట్నర్ గా పాంటలూన్స్ ఈ స్టైల్ ఐకాన్ అవార్డ్ పోటీల్లో పాల్గొనడానికి సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా యావత్ దక్షిణ భారతదేశ పాంటలూన్ స్టోర్లకు ఎంతో మంది ఫ్యాషన్ ప్రియులు వచ్చి ఆ స్టోర్ లో ఫోటోలు తీసుకుని స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం పోటీ పడ్డారు. అలా ఎంపికైన ఆ 8 మందిని పూర్తి ఖర్చులతో
దోహా ఖతర్ దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వారంతా తమ అభిమాన తారలను కలుసుకోబోతున్నారు, వారికి అవార్డు అందించబోతున్నారు. Pantaloons Style Icon of the Year May, Vijay Devarakonda, Tobino Thomas, Yash, Thanush. Dinner ni present cheyadaniki, inviting on stage, Mr. Ryan. I just want to say a few words about why we are partnering with Saima. So Pantaloons is part of the Aditya Birla Group. We are arguably the largest fashion retail company in India today. We have a very large part of our business that comes from South India. We have 83 stores there now. We've just opened a new store in Hubli. We believe quite strongly that South India is very passionate about films. And some of the best talent, some of the best work of films in India comes from South India. And we'd love to celebrate that with you. Films also have a very powerful way of influencing fashion. Many of the trends we see in films come into the stores and many people walk into stores like ours to try and follow the latest trends. That's one of the reasons that we've partnered with Saima now for the second year running. We have a great festive collection, so if you're shopping for Deepavali, Pantaloons is the store to go to, especially if you're shopping in India. And we've also done some work with Saima. Basically go to colleges, to go to our stores and get our consumers to vote for who they believe is the style icon. Yeah, may we also request our Pantaloons Style Icon contest winners to join Mr. Rain in presenting this award of Pantaloons Style Icon Male. And the Pantaloons Style Icon Male goes to... Yash! ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸ್ಟೈಲ್ ಐಕಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯು. ಒಂದೇ ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಸ್ಟೈಲು ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಇಂಪ್ರೆಸ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾಡಬೇಡಿ, ಬಲವಂತವಾಗಿ ಏನೂ ಮಾಡಬೇಡಿ. ನೀವೇನು ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿರ್ತೀರೋ, ನಿಮಗೇನು ಖುಷಿ ಕೊಡುತ್ತೋ ಅದನ್ನು ಮಾಡಿ, ಅದೇ ಸ್ಟೈಲು. ಥ್ಯಾಂಕ್ ಯು. Pantaloons Style Icon of the Year Female, Kajal Agarwal, Samantha Akhileni, Tamanna, Shruti Hassan. The Pantaloons Style Icon Female Award goes to Samantha. Most popular celebrity on social media presented by Hello App, India's leading social media platform. And to present this award, we would like to call on stage Chandita Nambiar, Head of Entertainment Business Development for Hello App. And the award goes to Vijay Devarakonda. Namaste, Kazar. Thank you, Hello, and thank you, Saima, for this award. నాకు ఫస్ట్ సోషల్ మీడియాలో రావడం అసలు ఇష్టం లేకుండే, కానీ మీ అందరి ప్రేమ చూసి రాకపోతే బాగుండదు, మినిమం ఉండాలనిపించి దిగిన. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. విజయ్ 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 అరే వద్దురా బాయ్, ఏంది విజయ్ మరి టూ మచ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. అరే మంచిగా ఉన్నారు మీరిద్దరు, థ్యాంక్ యూ. వీళ్ళిద్దరితో యాక్ట్ చేయడం బోర్ కొట్టేస్తుంది సుమా గారు. మీరు అరవింద్ గారు సుకుమార్ సార్ సినిమాలో హీరో గారు, నా ఫ్రెండ్ రోల్లో దిగిపోండి మీరు, నా సినిమాలలో మీరు జాయిన్ అయితే అవకాశాలు వస్తున్నాయి నాకు ఇవాళ. నేను తప్పకుండా జాయిన్ అవుతాను, కానీ వీళ్ళు ఏదో అడగాలి. ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ స్టార్ట్ యాక్టింగ్. నో సినిమాలు కూడా ఇంకా. సో 2018 వండర్ఫుల్ ఇయర్ నీకు. ఓకే, 100 క్రోర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యావు, ప్రోబ్స్ 30 under 30, ఓకే, సినిమా మే సినిమాలో హిట్లు కొడుతున్నావు. ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టినావు?
కట్టినా బాగానే కట్టినా. అసలు ఒకప్పుడు లైఫ్లో అన్ని నేను ట్యాక్స్ కట్టిన డబ్బులు లైఫ్లో ఒకసారి నా అకౌంట్లు ఉంటే చాలనుకున్నా, అంత ట్యాక్స్ కడుతున్నా బాధ కన్నీళ్ళు వస్తున్నాయి కట్టేటప్పుడు. ఆఫ్షోర్ అకౌంట్స్ అట్లాంటివి ఏం లేవా? అంత నాలెడ్జ్ లేదురా. అరే విజయ్, విజయ్ విజయ్ నువ్వు ఈసారి వచ్చే సినిమాల్లో మళ్ళీ ఇంకో పాట పాడుతున్నావా? అంటే వాళ్ళు అడిగితే పాడతా, వాళ్ళ కోరిక అట్లా అడుగుతుంది. ఏంది పబ్లిక్ అడుగుతురు నువ్వు పాట పాడాల్సింది? అరే మీ కంటెంట్ మస్తు ఉంది లే, ఇప్పుడు ఎందుకు టీఆర్పీలు తక్కువ ఉన్నాయంట, ఒకసారి పాడతావా? పాడిన పాట కూడా తెలియదు, ఎక్కిరిస్తున్నారు వీళ్ళు వేస్ట్ ఫెలోస్. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానం గర్ల్ అయినా ఆ తర్వాత మర్చిపోయినా ఆ తర్వాత అన్ని కంట్రీస్ లైఫ్ అమ్మాయిలు అంటే నే టఫ్ వాళ్ళ పిచ్చకి మనమే స్టఫ్. Congratulations Vijay my brother. Thank you. Thank you boys. Thank you. And now may we invite the Indian ambassador of Qatar, His Excellency P. Kumaran. Andarukku namaskara. I want to thank Qatar National Tourism Council, 1FM and the other sponsors for bringing Saima here to Qatar for the first time. The Indian film industry has come a long way since the time Dada Saheb Phalke made Raja Harishchandra in 1913. Today, it's a huge industry, estimated to be worth about $30 billion, growing at 13% and giving employment to millions of Indians. I want to congratulate the Indian film industry for its huge success over the years. Today, it represents the new and confident India and has become a world beater. I want you to continue to make us laugh, cry, and inspire us. Thank you again for coming to Qatar and wish you all the best in the years to come. Thank you very much. In 2018, Telugu cinema success rate 77%. Cheppanu kada, village lo cinema daggara nunchi antariksham lo cinema varaku super duper hit ga nadichesayi. కానీ ఈ సంవత్సరంలో ఒక్క సినిమా వచ్చేసి ఆ సక్సెస్ రేట్ని అంతకు అంత పెంచబోతుంది, అదే సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి. నేను ఇక్కడ సైమాకు వచ్చి యాంకరింగ్ చేయడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ ఇక్కడికి రాకముందు యాక్చువల్లీ మీ గురించి ఏదో రాశాడు సార్ కార్ లో. నేనేం రాయలేదు. నేనేం రాయలేదు. అత్తర్ రాశాడు ఇందాక. అత్తర్ కాకుండా ఇంకేదో రాశాడు. నేనేం రాయలేదు. ఏదో రాసే ఉంటాడులే. చూపిరా. నేనేం రాయలేదు. అరే రాయలేదు. ఏ ఇట్లాంటివి కూడా రాస్తూ ఉంటావా? ఆ ట్రైన్ లో బాత్రూమ్స్ లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు ఆ బాత్రూమ్ లోకి వెళ్ళకూడదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే అదేంటో చదువు. అన్నయ్యకు నమస్కారం. బ్రాకెట్ లో ఇప్పుడు దండం పెట్టు. అంటే బ్రాకెట్ లో దండం పెట్టు. హీరో అనే డెఫినేషన్ కి నాకు పూర్తిగా అర్థం తెలీదు, కానీ ఆ డెఫినేషన్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని చూపిస్తే చాలు. ఇక్కడ బ్రాకెట్ లో కళ్ళు తుడుచుకో. అసలు ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరే, దర్శిగాడేమో వాడే కారణం, అందుకే ఇక్కడికి వచ్చాను అని అనుకుంటున్నాడు. బ్రాకెట్ లో వాడి మీద చెయ్యి ఒకసారి వేసి ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా అన్న. ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా. ఏదేమైనా అన్నయ్య, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే, రాహుల్ రామకృష్ణ. ఏ ఇవన్నీ చెల్లోబాయ్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఫ్యాన్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారికి ప్రియదర్శి పులికొండ. ఏ సరే సరే సరే, నువ్వు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాన్ అయితే నేను యూనివర్స్ లో అతిపెద్ద ఫ్యాన్ రా. నేను అసలు ఇప్పుడే ప్రూవ్ చేస్తా వీడు పెద్ద ఫ్యాను నేను పెద్ద ఫ్యాను.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో శ్రీదేవి గారు భూమి మీదకి వచ్చినట్టు నేను ఈ భూమి మీదకి వచ్చాను. పిల్లలు పుట్టినాక మొదటి పదం ఏమంటారు? అమ్మ అంటారు. నేనేమన్నాను తెలుసా? అట్లా కాదురా, అసలు నేను స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోలేదురా, రిక్షా వాడ్ సినిమా చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఏది ఎలాగా? టిట్ ఫర్ టాట్, స్వీట్ ఆఫ్ ఇట్, షూట్ ఇట్ సైడ్. అరే అరే అరే, మెకానిక్ అల్లుడు సినిమా చూసిన తర్వాత నేను మెకానికల్ ఇంజనీర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. అసలు డాడీ సినిమా చూసిన తర్వాతనే మా నాన్న నేను డాడీ అని పిలవడం స్టార్ట్ చేసిన సార్. అరే చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారి పేరు రామకృష్ణ, అప్పటి నా పేరు రాహుల్ రామకృష్ణ, తెలుసానికి విషయం. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. డాడీ బంగారు కొడు పెట్టే సాంగ్ వచ్చింది కదా, అందులో డిస్కో శాంతి గారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? ఆవిడ ఇంకా బ్రౌన్ కలర్, సారీ ఆరెంజ్ కలర్, ఇంకా దుద్దులు కూడా పెట్టుకున్నారు. చెప్పులు, చెప్పులు కలర్ అదే వైజాగ్ లో షూట్ చేశారు అన్న గుర్తుంది. కరెక్ట్ సిటీలో, పోర్ట్ సిటీలో. మీరు ఫ్యాన్స్, చిరంజీవి గారు స్టెప్ వేస్తుంటే పక్కన ఉండే వాళ్ళు ఎవరు కనిపించకుండా చూడటమే నిజమైన ఫ్యాన్ లక్షణం. చిరంజీవి గారే ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఎవరు బిగ్ ఫ్యాన్ అని. ఎవరు మీరే చెప్పండి సార్. సార్ సార్, నేను సార్. సార్ సార్, నమస్కారం సార్. నేను సార్ 150 మీ అభిమానాన్ని చూపిస్తూ నన్ను పరీక్షించడం ఒక సబబు కాదు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. కానీ వెనకేసి సుమ సై చేస్తుంది, నా పేరు చెప్పి అతని పేరు చెప్పొద్దని. కాబట్టి మీరిద్దరూ కాదు, నేనే, రండి. కాదు కాదు, నీకు అల్పానందం ఇచ్చాను కానీ నా తమ్ముళ్ళు ఎంతో మంది కోట్ల మంది అభిమానులకు వీళ్ళు ప్రతీక. వీళ్ళు లేదే నేను లేను, కాబట్టి వీళ్ళ తర్వాతే సుమా. ఐ లవ్ యూ మై గైస్, ఐ లవ్ యూ. కమ్ ఆన్ కమ్ ఆన్. హే, కొట్టేశారు అబ్బా, ఫుల్ మార్కులు కొట్టేశారు ఇవాళ. ఐ థింక్ యు నీడ్ సమ్ ప్రోటీన్స్ ఆల్సో. ఐ డూ, ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్ సో. సో దిస్ ఇస్ మూంగ్ దాల్, యూ కెన్ హ్యావ్ ఇట్. Awesome. Thank you. I also so much, had Suma. It. Would you like to say something about Saima and your performance here in Saima? Just so happy to be here. This is my first time at Saima. So thank you for inviting me and thank you for making me do such a wonderful act. And yes, just thank you, thank you, thank you. Love you. I also love Saima. You don't love me? I love you too, Nidhi. Thank you. You are smart, Ray. You are smart. Ismart. Thank you so much. Thank you. Thank you so much. Thank you so very much. And we would like to thank our sponsors without whom this show wouldn't have been possible. The title sponsors, Pantaloons, co-presented by Hello App. Associate sponsors, Bharati Cement, Unibig Cookies, Lot Mobiles, Diamond Producers Association, Jio Savan, Haldirams, Qatar Tourism. Next is the award for Pantaloons Best Actor. తెలుగు. అండ్ ఈ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి మేబీ రిక్వెస్ట్ మిస్టర్ రాయన్ ఫెర్నాండెస్, హెడ్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ పాంటలూన్స్, అండ్ ఆల్సో మిసెస్ రాధికా శరత్ కుమార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. అండ్ ది పాంటలూన్స్ బెస్ట్ యాక్టర్ తెలుగు గోస్ టు రామ్ చరణ్. It's such a pleasure, such a fantastic film, and such a pleasure for me to give this award for Ram Charan, and that too to my hero. Eureka! Katharlo nivahistuna ee Saima awards functions vichesatundi yavan mandi telugu kannada abhimanulaku na hrudayapurvaka namaskaram. చాలా సంతోషంగా ఉంది. చరణ్ కూడా రావాల్సింది. రాత్రి వరకు షూటింగ్లు చేస్తూ ఈ RRR సినిమాలో తను రాలేని పరిస్థితి. సో అనిత భావించద్దు, తన తరఫున ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ గుర్తుంటే గనక రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను మాట అన్నాను. నేను ఈ డబుల్ పాజిటివ్ సినిమా రిలీజ్కు ముందే చూశాను. చూసినప్పుడు
ఒక తండ్రిగా చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా గర్వపడుతున్నాను. తోటి హీరోగా తోటి నటుడుగా చరణ్ను చూసి చాలా ఈర్ష్యపడుతున్నాను అని. అంతటి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినటువంటి చరణ్, ఈ ఉత్తమ అవార్డు మీ సమక్షంలో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సైమా. సైమా అవార్డ్స్ అనేవి ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నా సరే నాకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది. నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా ఈ అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటాను. గతంలో కూడా సింగపూర్, మలేషియాలో జరిగినప్పుడు నేను ఉన్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం ఇంత వ్యయ ప్రయాసలతోటి విష్ణు ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద సౌత్ ఇండియన్కు సంబంధించినటువంటి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి సామర్థ్యం, సత్తా, టాలెంట్ ఉన్న వాళ్ళని మీ సమక్షంలో ఇలా సన్మానించడం, అవార్డ్స్ ఇవ్వడం అన్నది చేస్తున్న అద్భుత కార్యక్రమంలో మన వంతు ప్రయత్నంగా అతన్ని ఉత్సాహపరచడానికి మనందరం రావాలి, వచ్చి తీరాలి. ఆ రకంగా నేను ఈ అవార్డ్ ఫంక్షన్ రావడానికి ఎప్పుడు నేను సుముఖంగా ఉంటాను, రావడానికి ముందు ఉంటాను. ఈ రోజున చూస్తే కనుక కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కళాకారులు, మిత్రులు, అలాగే టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. నిజంగా మీకు అందరికీ కూడా నేను సంతోషాన్ని తెలియజేస్తాను. ఇది లాభాపేక్షతో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, కేవలం ఒక ప్యాషన్. మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఒక ఆదరణ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ కూడా గుర్తింపు ఉండాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం కూడా భుజం కాయటం అనేది చాలా అవసరం. అండ్ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు విన్నర్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. The next category, and may we also request Chandita Nambiar, Head of Entertainment Business Development for Hello, to please join in presenting this award. Best Actress in Telugu. Hello, our Best Actress Telugu goes to Kirti Suresh for Mahanati. Before she speaks, I would like to say a couple of words. When I became an actress, as in like acting ante naku ishtam ledo naku asalu, but only when I saw Savitri I wanted to become an actress. I said I must be like her. And today when I see her movie being made on a biopic on her, and I see a young Kirti playing her with such conviction and aplomb, I really, really from the bottom of my heart congratulate. Thank you so much, ma'am. Thank you. Andriki namaskaram. Chala sandoshanga undi ikkada raavada. And thank you, Saima, for this opportunity. This is my third award in Saima, but this is the first time I'm getting a Best Actress. Thank you so much. Means a lot. మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నాగి, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. ఐ కుడెంట్ హ్యావ్ డన్ దిస్ వితౌట్ యూ. థ్యాంక్ యూ నాగి. అండ్ స్వప్న, ప్రియాంక, అశ్విని దత్ గారు, ది క్రూ, డిఓపి డానీ అండ్ హిస్ క్రూ, ది కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఇంద్రాక్షి, గౌరంగ్, అర్చనారావు, మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ జస్ట్ మై, దిస్ ఇస్ ఎవ్రీ వన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్, సావిత్రి అమ్మ, దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. వీ కుడెంట్ హ్యావ్ డన్ దిస్ వితౌట్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. వుడ్ యూ లైక్ టు సే వన్ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ మహానటి? బికాస్ ఇట్స్ సో ఎండియరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ ఫిల్మ్. అండ్ ఇట్ బి గ్రేట్ ఇఫ్ యూ కెన్ సే one of your favorite dialogues. Rajendra Prasad garu, sorry, I how did I forget his name, sorry, he's not here. And of course I forgot to thank my co-actors Sam, Dulkar,
Vijay, sorry. I keep forgetting you because we don't have combinations. Really love it. Well. Thank you. Best actor, critics, Telugu. And the award ni present cheyadaniki, may we request Mr. Balu Chaudhary, Chairman Lot Mobiles and Sandeep Vanga garu to please come onto the stage. Lot Mobiles Best Actor Critics Telugu goes to Devarakonda Vijay Sai, Geetha Govinda. Vijay, quick question. This is the second film that you and I worked together. What was your experience working with me in Geetha Govindam? Thank you, Sandeep bhai, for giving me this award. Na first best actor award nu chesina cinema ki vachindi ani neeku ichina ippudu inko cinema ki nu naaku isthunav. It's really nice. Ikkadunna telugu prajalandarki malli namaskaram, and kannada janarige namaskara. Hey. I would like to thank all of you. Inta sepu undi wait chesinanduku andarki thank you. And Allu Arvind garu was a big part of this journey. This film happened a lot because of him. Rashmika isn't here, Bujji sir, my director isn't here, Bani Vasu garu ikkada leru, but andarki lots of love. And thank you, Saima, and thank you all. Thank you the critics who gave this. అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్. సందీప్ అండ్ మీ కాంబినేషన్ లో మళ్ళీ మేము సినిమా ఎప్పుడు చూడొచ్చు? అది నువ్వే చెప్పు. మీరు ఇంకా రాయలేదా అని అడుగుతున్నారు. అదే రాయలే. ఇంతకుముందు మీరు అంటున్నారు కదా నేను పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి, నేను పెద్ద అని. అవును, ఆయనకు చెప్పలేదు. లంచ్ లో క్విజ్ కాంపిటీషన్ లో క్వశ్చన్లు అన్ని నేను చెప్పిన ఆన్సర్ అది సెట్ చేసుకొని వచ్చి ఇక్కడ మీరు షో చేసి చెప్తున్నారు. అందరికంటే పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి గారికి. చాలా మంచిగా హోస్ట్ చేసినందుకు. అరే నువ్వు సినిమాల్లో ముద్దు, ఇక్కడ యాంకర్లను కూడా ముద్దులు పెడుతున్నారా నువ్వు? నిజంగా విజయ్, మాకు బిస్కెట్లు వేసిపోయావా? బిస్కెట్ల పైగా స్ప్రెడ్ లవ్ అనుకుంటూ బిస్కెట్లు ఇచ్చిపోతుండవా? ఓకే, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. ద నెక్స్ట్ అవార్డ్, పాంటలూన్ సైమా బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ తెలుగు, అండ్ ది అవార్డ్ గోస్ టు పాంటలూన్ సైమా బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ తెలుగు గోస్ టు సమంత, రంగస్థలం. హోస్ట్ చేసి ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ దోహా ప్రేక్షకులకి, అలాగే ఖతార్ టూరిజం వారికి, ఖతార్ ఎయిర్వేస్ వారికి, ఈ ఆడిటోరియాన్ని మాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ వారికి మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్ దోహా. థ్యాంక్ యూ. లవ్ యూ ఖతార్, లవ్ యూ సో మచ్.